నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్లోని కనుపర్తిపాడు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. డివిజన్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆదలకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆదల మాట్లాడారు. 24వ డివిజన్లో ఇప్పటి వరకు 6 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేయడం జరిగిందన్నారు. డివిజన్ సమగ్ర అభివృద్ది కోసం మరిన్ని ఎక్కువ స్థాయిలో పార్లమెంటు నిధులు కేటాయించి అభివృద్ది చేయడం జరుగుతుందని ఎంపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కనుపర్తిపాడు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అధ్యక్షత వహించిన సోదరులు అశోక్ రెడ్డి గారికి, ముఖ్య అతిథులుగా చేసిన మన సోదరులు మానవ విజయ్ కుమార్ రెడ్డి గారికి, నాకు చిన్ననాటి స్నేహితులు చంద్రశేఖర్ రెడ్డి, వివి రౌణారెడ్డి గారికి, ఇంకా వేదిక పైన ఉన్న కార్పొరేటర్లకు, నాయకులకు, ఇక్కడికి వచ్చేసిన నాయకులకు, సోదరిమణులకు, ఈ గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ 24వ వార్డు చాలా పెద్ద విస్తీర్ణం కలిగిన డివిజన్. ఇది గతంలో 2 చిన్న గ్రామాలే ఉండేవి. అటు కల్లూరుపల్లి ఒక చిన్న గ్రామం, ఇక్కడ కనుపర్తిపాడు ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఈ హౌసింగ్ బోర్డు వచ్చిన తర్వాత ఆ హౌసింగ్ బోర్డు కాలనీ ఒకటి ఉండేది. తర్వాత కాలక్రమేణా ఎంతోమంది ఈ గవర్నమెంట్ స్థలాలు ఎక్కువ ఉన్నందువల్ల ఇక్కడ చాలామంది నివాసాలు ఏర్పాటు చేసుకొని చాలా కాలనీలు రావడం జరిగింది. ఇప్పటికే ఈ డివిజన్కి 6 కోట్ల రూపాయలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా కూడా చేయాల్సినవి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇక మనకు ఉండేది ఎన్నికలకు సమయం చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా మా పార్లమెంట్ నిధుల నుంచే అడ్జస్ట్ చేసి ప్రతి దగ్గర కూడా కొంత కొంత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వస్తూ చూసామా, గిరిజన కాలనీ దగ్గర రోడ్డు కానీ ఆ శ్మశానం కానీ వాటిని రెండింటినీ కూడా తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఇక్కడ హిందూ శ్మశానానికి 2 గేట్లు కావాలని అడిగారు, వాటిని కూడా ఇప్పుడే పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఇవి నోట్ చేసుకో. ఈరోజు మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త వ్యవస్థలు వచ్చినాయి. సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ. గతంలో ఏదైనా పని కావాలంటే మున్సిపల్ కార్పొరేషన్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో, ఎండిఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉండేది. ఈరోజు అన్ని శాఖల్ని తీసుకొచ్చి మీ మీ గ్రామాల్లోనే ఈ సచివాలయ వ్యవస్థలో ప్రవేశపెట్టడం, ఈ వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టడం, ఇది భారతదేశంలోనే మన రాష్ట్రంలో జరగడం చాలామంది చాలా రాష్ట్రాల నుంచి వచ్చి కూడా చూసిపోతూ ఉన్నారు. దానివల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు పేద మధ్యతరగతుల వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అందుతూ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా అందరికీ అందుతున్నాయంటే కారణం ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ. దీనికి వారధి లాంటిది అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు. ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలు పేదవాళ్ళకి డైరెక్ట్గా చేరాలంటే మధ్యలో కొన్ని వ్యవస్థలు ఉండాలి. ఆ వ్యవస్థలు కరప్షన్ లేకుండా ఉండాలి. ఈరోజు కరప్షన్ లేకుండా ఎవరి అకౌంట్లలో వాళ్ళకు రావాల్సిన డబ్బులన్నీ కూడా పట్టం మీరు చూస్తూ ఉన్నారు. ఇంత బాగా పరిపాలన గతంలో ఎన్నడూ కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా వెనకడు వేయకుండా చేసుకుంటూ పోతూ ఉన్నాం. మనకున్న టైం తక్కువైనా కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలు చేశాము, ఇంకా కూడా చేస్తూ ఉన్నాం. దగ్గర దగ్గర ఈ 4-5 నెలల్లో 100 కోట్లకు పైన ఇక్కడ మనం ఈ వార్డుల్లో ఖర్చు పెట్టడం జరిగిందని కూడా
మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఈ రాబోయే 4-5 నెలల్లో మరో 20-30 కోట్లు ఖర్చు పెడుతున్నాం అని కూడా తెలియజేసుకుంటూ పెద్ద పెద్ద మేజర్ వర్కులు ఏదైనా ఉంటే వాటిని అన్నిటిని కూడా ఎన్నికల అయిన తర్వాత చేస్తామని ఎందుకంటే అన్నీ చేస్తామని చెప్పి చేయకుంటే కూడా బాగుండదు తప్పకుండా ఈ మెయిన్ రోడ్డు అడిగారు మెయిన్ రోడ్డుకి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అది ఎన్నికల అయిన తర్వాత చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం జాగ్రత్త